గత 5 రోజులుగా మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా కురవటంతో వర్షానికి తరగతిగది తడిసి పెచ్చులు ఊడిన సంఘటన నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వ పాఠశాలలోని 4వ తరగతి గదిపై పెచ్చు ఊడి కింద పడి జరిగిందని, సమయానికి క్లాస్ రూమ్ లో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి తరగతి గదులను బాగు చేయించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు కే హరిప్రసాద్. ప్రాథమిక పాఠశాల రజాక్పల్లి ప్రధాన ఉపాధ్యాయులుగా గత 9 సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాను. గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రూఫ్ నాని 4వ తరగతి గది రూఫ్ పెచ్చులుడిపోయి పడిపోవడం జరిగింది. ఆ సమయానికి విద్యార్థులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీన్ని నిన్నటి నుంచే గమనించి విద్యార్థులను 3వ తరగతి గది వరండాలో కూర్చోబెట్టడం జరిగింది. దీనివల్ల ఎవరూ ఎటువంటి ప్రమాదానికి గురి కాలేదు. కాకపోతే తరగతి గదిని మళ్ళీ వాడుకలోకి తేవలసిందిగా మరొకసారి ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫర్మేషన్ అందిస్తున్న ప్రజాప్రతినిధులందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని తరగతి గదిని తిరిగి విద్యార్థులకు అనుకూలంగా వాడుకలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పత్రికాముఖంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను.